హలో ఆల్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీటెట్ 2022కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో దానికోసం నేను అఫీషియల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీ మొబైల్ ద్వారా మీరు ఎగ్జామ్ సెంటర్స్ పెట్టుకోవాలనుకుంటే లింక్ అనేది క్రోమ్ బ్రౌజర్లో కాపీ చేసుకొని ఇలా సెర్చ్ చేసినట్లయితే సో మనకు నెక్స్ట్ యాప్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అండ్ మనకు రైట్ సైడ్ కార్నర్లో ట్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. అండ్ ట్రిబుల్ డాట్స్లో మనకు డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా టిక్ మార్క్ అనేది చేసుకున్నట్లయితే మీకు స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత క్యాండిల్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. లేదా ఇక్కడ స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ క్యాండిల్ లాగిన్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి కూడా మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఐడి ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఉన్న క్యాప్చా అనేది ఇక్కడ కాపీ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒక బటన్ అయితే ఉంటుంది. ఆ బటన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఓ మనీ క్యాండిడేట్ సర్వీస్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ క్యాండిడేట్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సో ప్రజెంట్ మనకి ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ దాంతోపాటు చూస్ సెంటర్స్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేసిన అయితే మనం హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు సెంటర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే చూస్ సెంటర్ పైన క్లిక్ చేసి మీరు సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఎగ్జామినేషన్కి సంబంధించిన సెంటర్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. ఇన్ కేస్ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది డీటెయిల్గా. సో ఆ వీడియో చూసి మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడం కోసం న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అయ్యింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఎగ్జామినేషన్ షిఫ్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ స్టేట్కి ఏదైతే ఉందో ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ స్టేట్లో అయితే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకు ప్రజెంట్ ఏంటంటే డిస్ట్రిక్ట్స్ అనేది అవైలబుల్లో లేవు. సో ఒక ఉదాహరణకి ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఒక 8 డిస్ట్రిక్ట్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ కండక్ట్ చేస్తున్నట్టయితే ఆ 8 డిస్ట్రిక్ట్స్లో ఆల్రెడీ ఫిల్ అయిపోయారు ప్రజెంట్ అయితే. సో ఇప్పుడు ఎవరైనా ఎగ్జామ్ రాయాలి అనుకుంటే అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, లేకపోతే అదర్ డిస్ట్రిక్ట్స్ అదర్ స్టేట్స్ సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఎగ్జామ్ అయితే అటెండ్ కావచ్చు. సో ఇప్పుడు నేను అదర్ స్టేట్స్ సెలెక్ట్ చేసుకోమని గైడ్ చేయట్లేను, బట్ మీరు వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇన్ కేస్ మీరు వేరే స్టేట్లో స్టే చేస్తున్నట్టయితే లైక్ హైదరాబాద్లో ఉన్నట్టయితే సో మీరు హైదరాబాద్ ఆప్షన్ పెట్టేసుకొని ఎగ్జామ్కి అనేది అటెండ్ కావచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ బదులు తెలంగాణ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ తెలంగాణ కూడా నాకు నియర్ బై కాబట్టి నేను అక్కడ ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నాను. అండ్ తెలంగాణలో చూసినట్టయితే ఓన్లీ మనకి హైదరాబాద్లో మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ హైదరాబాద్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఎగ్జామినేషన్ షిఫ్ట్స్ చూసినట్టయితే మనకు 2 షిఫ్ట్స్ మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ మార్నింగ్ సంబంధించి సో మీకు ఏదైతే కంఫర్ట్ ఉంటుందో ఆ షిఫ్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో వన్స్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనం ఇప్పుడు ఏదైతే సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాం దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఈ విధంగా సెంటర్కి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. జస్ట్ ఇక్కడ అగ్రీ ఆప్షన్కి సంబంధించిన డిక్లరేషన్ అయితే ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి అప్డేట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే ప్రజెంట్ మనం ఏ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ సెంటర్స్ పర్పస్లో మనం ఎగ్జామినేషన్ రాసుకోవడానికి అయితే మనం ప్రిఫర్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ని అయితే ఆల్టర్నేటివ్లో సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది ప్రజెంట్ ఎవరైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోలేని విద్యార్థులు ఉన్నారో. సో ఈ విధంగా మీరు సెంటర్స్ అయితే సెట్ చేసుకోవచ్చు, లేదా అప్డేట్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. వన్స్ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ అనేబుల్ అయినట్టయితే నేను వీడియో అయితే చేస్తాను, మీకు విత్ ఇన్ టైంలో రెస్పాండ్ అయితే చేస్తాను. సో ఆ ఇన్ఫర్మేషన్ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఇది మనకు సంబంధించి ప్రజెంట్ ఏపీటెట్ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఆల్టర్నేటివ్ ఆప్షన్లో ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కొద్దిగా మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.